ప్రముఖ కంపెనీల పేర్లతో ప్యాకెట్లు తయారు చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న మూటాల గుట్టును సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు బట్టబయలు చేశారు. ఎస్ఓటీ మేడ్చల్ చేవెళ్ల పోలీసులు వ్యవసాయ శాఖతో సంయుక్తంగా సోదాలు నిర్వహించి 3 గోదాముల్లో సాగుతున్న నకిలీ దందాను గుర్తించారు. 3.35 టన్నుల నకిలీ నిషేధిత పత్తి విత్తనాలు, వీటి విలువ సుమారు 95 లక్షలని అంచనా వేశారు. 10 మందిని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో సిపి స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. అందులోని 10 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్ అడిషన్ టు 3380 కేజీస్ ఆఫ్ స్పూరియస్ కాటన్ సీడ్స్ మనకి 14,350 ఈ పౌచెస్ కూడా, అంటే ఫేక్ పౌచెస్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇందులోని 3 కేసెస్ రిజిస్టర్ చేశాము. ఒకటేమో మేడ్చల్ లోని అండ్ 2 అదర్ కేసెస్ ఇన్ చెవెల్ల పోలీస్ స్టేషన్. వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జోన్ కి సంబంధించిన కేసు ఏదైతే ఉందో అది అబ్దుల్ రజాక్ అని నిర్మల్ కి చెందిన ఆయన, ఈయన కల్మేష్ పటేల్ అని, ఈయన గుజరాత్ నుంచి ఈ బీటీ కాటన్ సీడ్స్ అన్నది తెప్పించుకుని మన మేడ్చల్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక గోడౌన్ లాగా అక్కడ పెట్టుకుని డంప్ చేసి పబ్లిక్ కి, ఎస్పెషల్లీ రైతులకి డిస్ట్రిబ్యూట్ చేద్దాము అని ఇంటెన్షన్తోని ఇక్కడ డంప్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ కేసులోని అబౌట్ 2.53 టన్స్ ఆఫ్ బ్యాండ్ BG3 అండ్ HT కాటన్ సీడ్స్ మనము రికవర్ చేశాము. దెన్ ఈ సెకండ్ కేస్ చూస్తే ఇది రాయనగర్ ఎస్ఓటీ చేశారు. ఇది ఇందులోనే 800 కేజీస్ వరకు మనకి స్పూరియస్ కాటన్ సీడ్స్ రికవర్ కావడం జరిగింది. మరి ఈ కేసులోని మెయిన్ అక్యూజ్డ్ బాష అలియాస్ అలీషా నంద్యాలకు చెందిన మనిషి. ఈయన గౌతమి సీడ్స్ కర్నూలులో కాటన్ సీడ్ ఆర్గనైజర్ గా పనిచేస్తూ ఉన్నాడు. ఈయన కంపెనీ నుంచి మనకి ఫౌండేషన్ సీడ్స్ తీసుకుని మళ్ళా ఫార్మర్స్ కు ఇచ్చి దెన్ సీడ్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఫార్మర్స్ అవి జిన్నింగ్ కి పంపి మళ్ళా ఈయన కంపెనీకి సీడ్స్ రూపంగా ఇస్తూ ఉంటాడు. టోటలీ అబౌట్ 2023లో మనకి ఇయర్ అబౌట్ 5 టన్స్ ఆఫ్ సీడ్స్ వరకు సీడ్స్ గౌతమి సీడ్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. అందులోని 800 కేజీస్ ఆఫ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి జర్మినేషన్ టెస్ట్ ఫెయిల్ అవడం జరిగింది. జనరలీ ఈ రిజెక్టెడ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి జర్మినేషన్ టెస్ట్ ఫెయిల్ అయితే అవి డిస్ట్రాయ్ చేయవలసిన అవసరం ఉన్నది. కానీ ఈయన ఈ HT కాటన్ సీడ్స్ అన్నది పెట్టుకుని మళ్ళీ